హాయ్ గైస్, హలో అండి అందరూ. వన్స్ అగైన్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు హైఫై కార్స్. గైస్, ఈ వీడియోలో మనము కేటీఎం ఆర్సీ యొక్క డిజైన్ గురించి మాట్లాడుకోబోతున్నాం. సో రీసెంట్ గా కేటీఎం వాళ్ళు డ్యూక్ యొక్క డిజైన్ చేంజ్ చేయడం జరిగింది. 2024 డ్యూక్ యొక్క మోడల్ ని లాంచ్ చేశారు, అండ్ అది టెస్టింగ్ టైమ్ లో ఎలా ఉందో అలాంటి డిజైన్ తీసుకొచ్చారు. సో చాలా బాగుంది అది. సో ఇప్పుడు ఫ్యూ డేస్ లో కేటీఎం ఆర్సీ కూడా లాంచ్ కాబోతుంది. సో ఆర్సీ యొక్క డిజైన్ ని మళ్ళీ చేంజ్ చేశారు. సో మీ అందరికి తెలిసే ఉంటుంది, ఫస్ట్ జనరేషన్ కేటీఎం ఆర్సీ ఎంత మంచిగా ఎంత ఐకానిక్ గా ఉండేదో. అండ్ ఆ బైక్ కి చాలా మంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు. సో అది వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ లుకింగ్ బైక్ లో ఒకటి. కానీ సెకండ్ జనరేషన్ ఇప్పుడు ఇది లాంచ్ చేశారో కేటీఎం వాళ్ళ సేల్స్ అనేవి డ్రాప్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. సో చాలా తక్కువ మంది ఆర్సీ యొక్క సెకండ్ జనరేషన్ ని కొనడానికి ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు. సో ఇప్పుడు అందుకే కేటీఎం వాళ్ళు థర్డ్ జనరేషన్ ఆర్సీ ని లాంచ్ చేస్తున్నారు. సో ఈ థర్డ్ జనరేషన్ కేటీఎం ఆర్సీ అనేది ఫస్ట్ జనరేషన్ లో ఉన్న ఆర్సీ యొక్క డిజైన్ ని మీకు గుర్తు చేస్తుంది కంపల్సరీగా. సో కొంచెం మటుకు అలాంటి డిజైన్ ని తీసుకొస్తున్నారు థర్డ్ జనరేషన్ ఆర్సీ లో. సో ఇంతకుముందు చెప్పినట్టుగా మీకు సెకండ్ జనరేషన్ ఆర్సీ యొక్క డిజైన్ అనేది సబ్జెక్టివ్ గైస్. కొంతమందికి నచ్చచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు, బట్ నాకైతే పర్సనల్ గా ఆ డిజైన్ అనేది నచ్చకపోయేది సెకండ్ జనరేషన్ ది. సో ఇప్పుడు థర్డ్ జనరేషన్ కూడా ఫస్ట్ జనరేషన్ లాగానే ఉంటుందని మనం అనుకోవచ్చు. సో థర్డ్ జనరేషన్ కేటీఎం ఆర్సీ 390, 200 and 125 ఈ త్రీ బైక్స్ కూడా సిమిలర్ డిజైన్ తోటి వస్తాయి. సో లాంచ్ అయ్యాక మనం డీటెయిల్ గా చూడొచ్చు, అండ్ బైక్ ఎలా ఉందో మనం అప్పుడు తెలుసుకోవచ్చు. సో దట్స్ ఇది ఓవరాల్ గా కేటీఎం ఆర్సీ యొక్క డిజైన్ యొక్క అప్డేట్ వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మిమ్మల్ని మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను.